నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. రఘురామకృష్ణ ఈయనకు ఎప్పుడెప్పుడు ఎక్కడ నుంచి ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుంది అని చెప్పేసి చూసాము, కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజు. అసలు దీని గురించి మీరేం చెప్తారు? అమ్మయ్య అనిపించే సన్నివేశాలు అనిపిస్తుంది నాకు తెలిసి, అంటే ఆయన అభిమానులకి, ఆయన అనుచరులకి. ఎందుకంటే అసలు రఘురామకృష్ణరాజు గారు నేము ఫేము ఎవరితో మ్యాచ్ చేయలేము. అంటే ఒక పొలిటికల్గా పార్టీ పెట్టి పార్టీ అధినేతగా అధ్యక్షగా ఉండేవాడి ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ఫేమ్ వేరు ఉంటుంది. బట్ జనరల్గా ఒక పార్టీలో ఉన్న వ్యక్తికి అక్కడ ఆ నరసాపురం ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో రాజుగారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అదీ కాక 2019లో వైసీపీ తర్వాత గెలిచిన తర్వాత ఆయన యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయనకి ఎంత ఇమేజ్ అంటే ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన స్టేజ్ ఫీర్ లేకుండా కూడా వీడియోస్ చేసి పెట్టడం, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టడం, దాంతో మంచి ఫెమిలియర్, అంటే జనరల్గా మంచి ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి, మొదటి నుంచి ఫ్యామిలీ బాగా సౌండ్ ఫ్యామిలీ కాబట్టి అట్లా నడుచుకుపోయేది. కాకపోతే నరసాపురం అనేది అభ్యర్థి మాత్రం ఫిక్స్, నరసాపురం సెగ్మెంట్కి RRR ఫిక్స్, పార్టీలో ఉమ్మడిగా సమరగా పొత్తుల్లో భాగంగా అది ఎవరికి కేటాయించబడితే ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆయన పోటీ చేస్తారనే అనుకున్నాం. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ వాళ్ళు ఆయనకి వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారని, అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి కొట్టుకుంటూ తీసుకెళ్లారని రకరకాల వార్తలు వచ్చాయి కదా. తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత అది ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు. అయితే అది టీడీపీయా జనసేన అన్నట్టే ఉండేది, బీజేపీ ఒకప్పటికి పొత్తుల్లో భాగం అవ్వలేదు. అనూహ్యంగా బీజేపీ టీడీపీ జనసేన కూటమి పొత్తులో భాగంగా ఆయన పేరు ప్రకటించినప్పుడు నరసాపురంకి ఆయన పేరు లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? కంపల్సరీ ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ పాస్ అవుతాను కాన్ఫిడెన్స్గా ఉన్నాడు వాడు, నోటీస్ బోర్డు వరకు వెళ్ళడు, నా నెంబర్ ఉంటుంది లేని ఆ పక్కోడు కూడా చెప్తాడు, అరే నేను పాస్ అయిపోయాను రా అంటే, అరే నువ్వు పాస్ అంటే, ఏ నువ్వు ఎలాగా పాస్ అవుతావు రా, నిన్ను చూసి కాపీ కొట్టాడు కదా అంటాడు. తీరా చూస్తే కాపీ కొట్టినప్పుడు పాస్ అయ్యాడు, నీకు పాస్ అవ్వదు ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ. ఏంటి అసలు ఇంత పైగా బీజేపీలో కానీ సెంట్రల్లో కానీ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని, ఆ మధ్యన ఆయన ఇంట్లో ఏదో శుభకార్యంకో దేనికో పార్టీలకు అతీతంగా అందరూ లోక్సభ అభ్యర్థులందరికీ 543 మందికి, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీ అందరికి పిలిచి విందు ఇచ్చారట. 120 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి, అంటే నేషనల్ వార్తల్లో కూడా నిలిచాడు ఆయన, నేషనల్ మీడియాలో కూడా ఆ రఘురామకృష్ణరాజు గారు అనే ఒక ఎంపీ ఎంత బాగా ఇది నేము ఫేము అన్ని రకాలుగా. అలాంటి వ్యక్తి కన్ఫర్ము అనుకునే దానికి లేకపోతే ఎలా ఉంటుంది ఒక్కసారి? లేకపోయేసరికి మొత్తానికి చాలా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారే ప్రయత్నించి మళ్ళీ ఆయనకి టికెట్ వచ్చేలా చేశారు, అది కూడా అసెంబ్లీ నియోజకవర్గం. బట్ ఇప్పటికీ చాలామందికి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లోక్సభకి వెళ్తే బాగుంటుంది గవర్నమెంట్ తరఫున, బట్ ఈసారి ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత భారీ స్థాయిలో ఎదుర్కొంటున్నారో ఇక్కడ సరిగ్గా ప్రశ్నించాలి, సరైన వాడు దొరకాలి అనే ఉద్దేశంలోనే అసెంబ్లీకి కూడా పంపించినట్టు, ఆయనకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ బీజేపీ కూడా, బీజేపీలో చేరితే నరసాపురం కానీ ఉండి కానీ, ఇప్పుడు ఉండి టికెట్ కదా కన్ఫర్మ్ అయింది వార్తలు వస్తున్నాయి, ఉండి కానీ ఓకే అనుకున్నారు, కానీ ఎందుకు మరి ఆయన నరసాపురం ఇవ్వలేదని ఫీల్ అయ్యారో లేదంటే ఇతర కారణాలు తెలియదు, కానీ నరసాపురంలో లోక్సభ అభ్యర్థిత్వానికి పోటీ చేస్తే మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి తెదేపా తీర్థం పుచ్చుకొని తెదేపా నుంచే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. బై భీమవరం నుంచి నరసాపురంకి వెళ్ళే దారిలో ఉంటుంది ఉండి, ఉండి తర్వాత ఆకివీడు తర్వాత అలా ఉంటుంది. సో ఎట్లాగూ ఉండి ఆకివీడు ఒక 2-3 మండలాలు ఉన్నాయి, ఈ ఇరగవరం ఏదో, ఈ మండలాలన్నీ కలిపి ఉండి నియోజకవర్గం. మళ్ళీ ఉండి నియోజకవర్గం లాంటి నియోజకవర్గాలు నరసాపురం లోక్సభ సెగ్మెంట్లో 7 ఉన్నాయి, ఉండి, ఆచంట, తర్వాత భీమవరం, తర్వాత తాడేపల్లిగూడెం, తణుకు. సో ఇవన్నీ కూడా నరసాపురం లోక్సభ సెగ్మెంట్లోకి వస్తాయి. సో రేపొద్దున అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంలో వైసీపీ కూర్చుంటే ప్రభుత్వ పక్షం నుంచి సరిగా ప్రతిదానికే కౌంటర్లు ఇచ్చి వాళ్ళని దుయ్యబట్టే వాళ్ళు ఉండాలి కాబట్టి ఈయన ఆ విధంగా కూడా మంచి పాత్ర పోషిస్తారని ఒక టీడీపీలో కానీ చంద్రబాబు గారి టీంలో కానీ ఒక రకమైన భరోసా ఉందట. సో మేబీ అందుకు చంద్రబాబు గారు మళ్ళీ ఫైట్ చేసి, ఐ మీన్ ఫైట్ చేయడం అంటే ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేసి
టీడీపీ తరఫున పెట్టుకొని ఉండి నుంచి పోటీ చేసేలా చేస్తున్నారు. అనూహ్య మనుపులు తిరిగినప్పటికి కూడా ఆయన పోర్లే మమ అనిపించారు మొత్తానికి, ఆయనకు స్థానం కల్పించి. అనడానికి ఏముంది, ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏముంటే జస్ట్ ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళు రాసేస్తున్నారు. సొంత ఛానళ్ళు, నా వార్తలు, నా ఇష్టం, ఎవరి మీద ఏ ఫీలింగ్ కలిగితే అది రాసేయడమే. అలా అవి రాసేయడంలో ఏమవుతుంటే రూమర్స్, ముందు చూసినప్పుడు చదివినప్పుడు ఏమంటాడు, అసలు వీనికి టికెట్ అవద్దని చంద్రబాబు నాయుడే చెప్పారట కదా, అట కదా పోయి కాస్త అట 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 పోయి చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, చెప్పాడు అనేస్తారు ఈ పక్కన నువ్వు విన్నట్టు వినా, అట్లా అయిపోయింది. కానీ బట్ ఎటకేళ్ళకు ఉండి స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు, అసెంబ్లీకి వెళ్తారు. అటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుందో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వైసీపీ నుంచి గెలిచి వైసీపీ అధ్యక్షుడి మీదే తప్పుని సహించలేక వీడియోలు పెట్టి ఆయన దుయ్యబట్టారు కాబట్టి ఇంకా అసెంబ్లీలో సొంత మన రాష్ట్రం మన అసెంబ్లీ కాబట్టి ఇంకా బీభత్సంగా ఉంటుందని నా అభిప్రాయం. ఆయన రేపొద్దున అసెంబ్లీలో అడుగు పెట్టగానే ప్రతిపక్షాలకు మాత్రం చొక్కలు చూపిస్తారు ఆయన వాగ్దాటితో. అంటే ఇతను ఇంత స్ట్రాంగ్ కదా, మరి ఎందుకు అంటే ఏ పార్టీ తీర్థం ఇస్తే ఆ తీర్థం పుచ్చుకుందామని వెయిట్ చేశారు, అంటే ఒంటరిగా ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే అదే ఇప్పుడు మంచి క్వశ్చన్. అది ఈ మధ్యకాలంలో సర్వేలు వస్తున్నాయి, సర్వేలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇన్ని స్థానాలు ఇన్ని స్థానాలు అని వచ్చాయి. బట్ రీసెంట్గా కొన్ని సర్వేలు వచ్చాయి, ఈ రీసెంట్గా వచ్చిన సర్వేలు మాత్రం ఒరిజినల్ రిజల్ట్కి దగ్గరగా ఉండేలా అనిపించాయి. ఎలా అంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, పార్టీ మీద అభిప్రాయంతో గెలిపించుకునేది కొందది, కొందరు అభ్యర్థి అభిమానంతో గెలిపించుకునే కొందరు ఉంటారు. ఇప్పుడు ఎలా అంటే, విజయనగరం ఉండేది ఒకప్పుడు, అక్కడ ఏంటంటే అశోక్ గజపతిరాజు గారు ఆ వంశ పారంపర్యంగా వచ్చిన వ్యక్తి కాబట్టి రాజుగారు అంటే అదొక క్రేజ్, బల్లగుద్దు ఇంటూ ఆయన ఏ పార్టీకి వెళ్ళినా సంబంధం లేదు, ఆయన నిలబడితే చాలు ఓటు వేసిస్తారు కదా. అలాగే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కూడా నరసాపురం నియోజకవర్గం అనగానే రాజుగారు, ఓకే రాజుగారు చెప్తే ఏదైనా. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉండే అగ్రవర్ణాలు అన్నీ కూడా బ్రాహ్మణ్ కానీ అదే కమ్మ సామాజిక వర్గం కానీ లేదా బ్రాహ్మణ్ కాపు సామాజిక వర్గం ఇట్లాంటి అన్ని సామాజిక వర్గాలకు కూడా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న జిల్లా కాబట్టి పర్టికులర్గా ఆ నియోజకవర్గంలో ఆయనకి మొగ్గు చూపే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ పార్టీతో సంబంధం లేకుండా. రాజుగారు అనే ఒక అంటే మంచి కొన్ని కొన్ని మంచి పనులు చేయడం వల్ల నియోజకవర్గం పరంగా కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈయన ఇన్వాల్వ్ అయ్యి రిజాల్వ్ చేయడం వల్ల కూడా ఆ క్రేజు ఆ ఇమేజ్ ఉంది ఆయన. సో అందుకు ఆయన పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకి ఖచ్చితంగా ఆయన ఏ పార్టీ పొత్తులో భాగంగా ఏ పార్టీ వచ్చినా దానికి ఆ తీర్థం పుచ్చుకుని పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఒకనొక టైంలో మీరు అన్నట్టు ఎవరు టికెట్ అయిపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దానివల్ల ఒక సీటు కోల్పోతుంది కదా ఈ కూటమి. కూటమి ఏదైతే ఉందో ఆయన పోటీ చేయడం వల్ల ఆయన గెలుస్తారో లేదో విషయం పక్కన పెడితే క్రాస్ ఓటింగ్ అయిపోతుంది. మరోవైపు బీజేపీ తరఫు కూడా వర్మగారిని ఎవరినో పెట్టారు కదా, వర్మగారు అంటే మళ్ళీ సేమ్ రఘురామకృష్ణరాజు గారు సామాజిక వర్గం చెందిన వ్యక్తే. అలా కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మైనార్టీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మైనార్టీస్ ఎక్కువ ఉండడం వల్ల బీజేపీతో కూటమి ఉంది కాబట్టి మైనార్టీస్ కొంచెం తగ్గుతాయి పర్సంటేజ్. ఇంతకుముందు కూడా ఎవరో సర్వే కూడా చేశారు, అగ్రవర్ణాల్లో ఒక రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా అగ్రవర్ణాలన్నీ కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉన్నాయి. ఇక మైనార్టీస్ మాత్రం వైసీపీకి ఫేవర్గా ఉన్నాయంట, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ. క్రిస్టియన్స్ మరి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంటే ఆ దేవుని నమ్ముకుని ఉన్నారు కాబట్టి కొంత ఫేవరేజ్ ఉంటుంది కదా, అట్లా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఏంటంటే అగ్రవర్ణాలు బీసీల్లోనూ ఎస్సీ ఎస్టీల్లో కూడా మళ్ళీ ఎస్సీల్లో మాల మాదికి సంబంధించి మాల పర్సంటేజ్ కొంత తక్కువ ఉన్నా మాదికి పర్సంటేజ్ మళ్ళీ ట్రిపుల్ ఆర్ గారికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట. సో ఓవరాల్గా అక్కడ కొంత పార్టీ పరంగా అభ్యర్థి పరంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ పోటీ చేస్తే అనవసరంగా ఓట్లు చీలిపోయి మనం అనుకున్న అభ్యర్థులు గెలవకపోవడం వల్ల గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోవడం వల్ల రేపొద్దున ఏ పని అవ్వాలి, ఇంత గెలిచిన లాభం ఏముంది, ఇండిపెండెంట్గా గెలిచాడు అనుకుందాం, గెలిచిన లాభం ఏంటి, ఏ పని అవ్వదు, వాల్యూ ఉండదు. గెలిచిన పార్టీలో ఉంటే ఇది వేరు ఉంటుంది కదా. సో అట్లాగా మొత్తానికి ఉండి అసెంబ్లీ స్థానం కేటాయించి తెరదించారు అంతే. అదే ఓకే సార్, థ్యాంక్ యూ.